తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకసారి తిడతారు మళ్ళీ ఇది మా పర్సనల్ ప్రభుత్వానికి సంబంధం లేదంటారు మళ్ళీ మాట్లాడతారు రాజశేఖర్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి పర్సనల్ గా మాట్లాడటం గనుక జరిగితే మర్యాద ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే నాగార్జున సాగర్ గాని శ్రీశైలం ప్రాజెక్ట్ గాని పులిచింతల్లో గాని అక్రమంగా విద్యుత్ ని ఈరోజు వాళ్ళు పునరుద్ధ విద్యుత్ ని ఉత్పత్తి చేస్తూ మన రాష్ట్రానికి గనుక అన్యాయం చేస్తే అది మేము ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది కృష్ణా నీటి బోర్డ్ డిసిషన్ కి విరుద్ధమైన పనులు కాబట్టి మేము సామరస్యంగా ఈరోజు కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది అలా కాకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటే మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారు సహించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకసారి తిడతారు మళ్ళీ ఇది మా పర్సనల్ ప్రభుత్వానికి సంబంధం లేదంటారు మళ్ళీ మాట్లాడతారు రాజశేఖర్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి పర్సనల్ గా మాట్లాడటం గనుక జరిగితే మర్యాద ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ పులిచింతల్లో కానీ అక్రమంగా విద్యుత్ ని ఈరోజు వాళ్ళు పునరుద్ధ విద్యుత్ ని ఉత్పత్తి చేస్తూ మన రాష్ట్రానికి గనుక అన్యాయం చేస్తే అది మేము ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది కృష్ణా నీటి బోర్డ్ డిసిషన్ కి విరుద్ధమైన పనులు కాబట్టి మేము సామరస్యంగా ఈరోజు కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది అలా కాకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సహించరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం।